బెల్ట్ తీసుకొని కొడతాడంట. ఆమెయితే చూపించిన కూడా చూపించింది ఈ పైన ఇదంతా చూడు నా ఎట్ట ఇదైపోయిందో నాకు వదిలే అన్న ప్లీజ్ అన్న. అన్న నేను బండి ఎక్కేస్తాను, నన్ను ఎత్తుకొని తుడుకుంపోయాడు వదిలేనా, నన్ను ఇక్కడ చాలా టార్చర్ పెడుతున్నారు మా ఇంట్లో వచ్చి తాగుడుపోతూ. నన్ను పట్టించుకోడు, పట్టించుకోడు అంటే ఇంట్లో పిల్లలు పట్టించుకోడు, ఆయన ఆయన ఏందో ఆయన తాగుడు ఏందో ఆయన ఏందో ఆయన కథ ఏందో, ఒకవేళ వచ్చిన డబ్బులు కూడా ఆయన తాగుడు కేకపోతే నన్ను కొడతాడు. ఆయన ఇంటికి వెళ్ళాలంటే 2 లక్షలు కట్టేసి వెళ్ళాలంట. చేతులంతా తెల్లగా పాసిపోయింది. నాకు మనిషిని కద్దామని పిలిపియ్యి నేను బయటకు వదలతాను అన్నాడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్తగా చూసాలైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ వస్తుంది. ఈ రోజు అయితే మొత్తం 11 ఆర్డర్లు ఉన్నాయి అన్నమాట, మొత్తం కువైట్ ఆల్ మొత్తం కలిపి 11 ఆర్డర్లు ఉన్నాయి. ఫస్ట్ ఇప్పుడు వచ్చాము, ఫస్ట్ ఆర్డర్ తీసుకుందాము. అందులో సేరియా ఆల్రెడీ వచ్చేసాను అనమాట ఇక్కడికి, 113 హౌస్ నెంబర్. ఒకసారి కస్టమర్ కూడా కాల్ చేస్తాను. ఓకే, ఇదైతే మైపత్రం అనమాట, ఆల్రెడీ వీళ్ళు క్యాష్ కట్టేశారు, మనం జస్ట్ ఆర్డర్ ఇచ్చేసి వెళ్ళిపోయేది. ఫోన్ ఎత్తలేదన్నమాట, మళ్ళీ ఒకసారి ఫోన్ చేస్తాను, ఎత్తకపోతే పోయి బిల్లు కొడతాను. ఓకేనా, ఆల్రెడీ పే చేసేసారు కాబట్టి మనం బిల్లు కొట్టేసి ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు. ఇవన్నీ ఆర్డర్లు అనమాట, ఇక్కడ ఒక 2 ఉన్నాయి. బ్యాక్ సైడ్ చూడండి నేను ఎన్ని ఆర్డర్లు ఉన్నాయో, మొత్తం 11 ఆర్డర్లు ఉన్నాయి ఈరోజు. ఓకేనా, ఈ ఆర్డర్లన్నీ ఇచ్చేసి మొత్తం చూపిస్తా వస్తాను. ఓకేనా, మొన్న ఒక విషయం జరిగింది, దాని గురించి మీకు చెప్తాము అనేసి మాట్లాడుతున్నాను, చెప్తాను ఏనండి. మొన్న ఏమిటంటే జహరా సైడు నేను ఆర్డర్ ఇచ్చేదానికి వెళ్ళాను. జహరా సైడు ఆర్డర్ ఇచ్చేదానికి వెళ్తే జహరా నసీమ్ ఏరియా అనమాట, నసీమ్ ఏరియా అక్కడికి వెళ్ళాను ఆర్డర్ ఇచ్చేదానికి. ఆర్డర్ ఇచ్చాను అంటే కస్టమర్ కాల్ చేశాను, వాళ్ళ పర్మిషన్ పంపించారనమాట బయట. పంపిస్తే ఆమెమో మన తెలుగు ఆమె, మన 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 తెలుగు ఆమె అనుకోండి, మన స్టేటే, డిస్టిక్ కూడా మన కడప అనంతపురం, ఇక్కడే ఇక్కడ ఆమె కూడా. ఏం జరిగిందంటే ఆయన వచ్చి 6 నెలలు అవుతుంది, 6 నెలలు అవుతుంది. ఇంతకుముందు ఒక ఆయన ఉండిందంట, ఆయన ఏం చేసింది, ఏం వచ్చినాక ఆయన సాఫర్కు వెళ్ళేసి వస్తానని చెప్పేసి వెళ్ళిందంట, మనం రాలా. ఆమె కూడా మన తెలుగు ఆమె వెళ్ళండి, సాఫర్కు వెళ్ళిన ఆయన. ఒక నిమిషం దువార్లో ఉన్నాను, ఇక్కడ పండు వస్తా ఉండాలి. ఆమె కూడా మన తెలుగు ఆమె, ఆయన వచ్చినాక ఆయన సాఫర్కు పంపించినారనమాట, పంపించినారు. ఇక్కడ ఎలా ఉంటుందో చూడండి, ఎంత కష్టమో ఆడవాళ్ళకి. అందుకే ఆడవాళ్ళు 1-4 సార్లు ఆలోచించుకొని రండి అనేది నేను అందుకే ఇలాంటి చెప్తాను ఏంటంటే, ఆయన వచ్చింది, వచ్చింది ఆర్డర్ తీసుకునేది. జహరా ఆర్డర్స్ అంతా ఎక్కువ ఎలా వస్తాయంటే క్యాష్ ఆన్ డెలివరీ అనమాట, క్యాష్ ఆన్ డెలివరీ. తీసుకునేసింది, లోపల పోయి అది ఆర్డర్ ఇచ్చేసింది, తర్వాత డబ్బులు ఎత్తుకొని వచ్చింది అనమాట. అన్న నేను వచ్చేస్తానన్నా, నన్ను మన ఇండియన్ ఎంబసీ దగ్గర వదిలేస్తారా అనేసి అనేది అనమాట. మనకు ఇక్కడ ఎక్కడ వచ్చే కోవిడ్లో ఒకవేళ వదలాలంటే, ఇప్పుడు నేను డెలివరీ బాయ్, నేను డెలివరీ బాయ్ అనమాట. మామూలుగా డెలివరీ బాయ్ అంటే పోవడం, ఆర్డర్లు ఇవ్వడం. ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏమిటంటే ప్రతి ఇంటి ముందర కూడా ఇక్కడ కెమెరాలు ఉంటాయి, ప్రతి ఇంటి ముందర కోవిడ్లో ప్రతి ఇంటి ముందర కెమెరాలు ఉంటాయి. మనం అక్కడ పోయి బండి ఆపుతానే ఆయన ఎక్కి ఆయన వచ్చి మన బండి ఎక్కింది అనుకోండి, ఎవరికి బండి ఆడ కెమెరాలో మన బండి కనపడిపోతుంది. ఎవరు బండిలో వచ్చి ఒకవేళ వాళ్ళ ఇంటికల్లో చూసి వాళ్ళ ఏదైనా ఇబ్బంది అయితే మనకే కదా ఇబ్బంది. అన్న నేను బండి ఎక్కేస్తాను, నన్ను ఎత్తుకొని తుడుకుంపోయి అడుగులేనా, నన్ను ఇక్కడ చాలా టార్చర్ పెడుతున్నారు. దగ్గర దగ్గర 1/2 గంట మాట్లాడింది ఆయన అక్కడ నిల్చుకునే. అసలు విజా ఇక్కడికి ఎట్ట వచ్చినావమ్మా, ఎట్ట మోసపోయినావమ్మా, ఏమ్మా అంటే ఆమె చెప్పింది ఏదో వచ్చి ఆమె చెప్పిండే ఇదంతా చెప్తాను ఏనండి. ఫస్ట్ కోవిడ్ ఇండియాలో ఏదో భూమి ఉండదు, ఆవులు ఉండే ఆడ ఆవులు చేసుకు, ఆవులకు పాలు పిండి పాలు, ఇంకా వ్యవసాయం చేసుకుంటా ఉండింది. అంత ఎంతో భూమి ఉండదు. ఆమె అక్కడ బాగానే వచ్చిన కాడికి ఎట్లేదైనా 4 ఆవులు పెట్టుకున్నా, నెలకు 20,000 ఆవులకు అంత పోను కూడా 15,000 మిగులుతుంది. ఇంకా వ్యవసాయం అడపదడప అంత ఎంత వచ్చినా కూడా లక్షణంగా ఉండింది. నా అక్కడ ఏమిరా అంటే బాధ, మా హస్బెండ్ డ్రింకింగ్ అంటే తాగుడుపోతు, మా ఇంట్లో వచ్చి తాగుడుపోతు. నన్ను పట్టించుకోడు, పట్టించుకోడు అంటే ఇంట్లో పిల్లలు పట్టించుకోడు, ఆయన ఆయన ఏందో ఆయన తాగుడేందో ఆయన ఏందో ఆయన కథ ఏందో, ఒకవేళ వచ్చిన డబ్బులు కూడా ఆయన తాగుడు కేకపోతే నన్ను కొడతాడు. ఇది ఇద్దరు ఆయనకు ఇద్దరు ఆడబిడ్డలు అంట, ఇద్దరు ఆడబిడ్డలు, ఇద్దరు ఆడబిడ్డలని ఆడబెట్టేసి ఇప్పుడు ప్రెసెంట్ కువైట్కి వచ్చింది. అది ఇంకా డబ్బులు సంపాదించుకుందాము, ఏదో ఇల్లు పాడు కట్టుకుందాము అనేసి కువైట్కి వచ్చింది. ఇక్కడ విజా ఎవరు తీసినారంటే వాళ్ళ ఊరు అతనే, వాళ్ళ ఊరంటే ఆ చుట్టుపక్కల విలేజెస్ ఉంటాయి కదా. ఇప్పుడు మా విలేజ్ అనుకోండి, మా విలేజ్ చుట్టూరు ఒక 5-6 విలేజెస్ వరకు మనకు తెలిసే ఉంటుంది కదా, పలానా వాడు, పలానా నేను అనుకోండి, పలానా ఆయన కొడుకబ్బా అనేసి అంటారు కదా. చుట్టుపక్కల చుట్టుపక్కల విలేజెస్ అందరూ కూడా మా పలానా అతను ఎవరంటే తెలుస్తుంది కదా. అదే మాదిరి ఒక అతను వాళ్ళ విలేజ్ చుట్టుపక్కల అతను ఒక అతను అయితే విజా తీశాడు, అక్కడ విజా తీశాడు. అసలు ఆడ జరిగింది ఏమిటంటే ఆ విజా తీసినాక ఆయన ఇంట్లోకి వచ్చినాక వీడిని బయట వదిలాడు. కువైట్ ఆయన ఏమిటంటే
కపిల్ వచ్చి బయటకు వదిలేటాడు, నువ్వు బయటకు వచ్చేసుకో అనేసి. ఆయన పోయి బయట చేస్తున్నాడు. అతను డ్రైవర్ ఏమిటంటే, డ్రైవర్ ఒక 5-6 ఏళ్ళుగా ఇక్కడే ఉండాలి లేదు, అదే ఇంకా పని చేస్తున్నాడు, నాకు ఒక మనిషిని కద్దామని పిలిపి నేను బయటకు వదులుతాను అన్నాడు. ఒక మనిషిని పిలిపించినాడు అనమాట, ఏమే వచ్చినాయో ఇప్పుడు వచ్చినా, పిలిపించినాక వాడు బయట వదిలేటాడు, వాడు బయట పోయి చేసుకుంటాడు. ఇప్పుడు ఈడేం చేస్తున్నాడు, ఆ ఇంట్లో ఆయనకు వచ్చిన బాధ ఏంటంటే, ఎవరైనా కానీ మీరు కొత్తగా కువైట్కి వచ్చినారంటే పరిగెత్తి పరిగెత్తి చేయాల్సిన పనే లేదండి, ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. కొత్త మోజులో మనం ఎట్లా చేస్తామంటే, ఒరే ఒరే మనకి ఇంకా డబ్బులు వచ్చేస్తుంది, ఇంకా డబ్బులు వచ్చేస్తుంది అని చేస్తాం, అదేం ఉండదు. నువ్వు యాడికి ఎంత పని చేసినా నూటికి 16 అనాలి, ఇచ్చేదే ఇస్తాడు కానీ ఎక్కువ ఎవడియాడు, అర్థమైంది కదా? అంటే ఏం వచ్చిన కొత్తలో పరిగెత్తి పరిగెత్తి చేసింది, అందులో కింద మొత్తం వాళ్ళు ఒకే ఫ్యామిలీ, కమెడీ ఫ్యామిలీ అనమాట. అంటే తమ్ముళ్ళు అందరూ ఫ్లోర్ 1 ఫ్లోర్ 2 అట్ట పైన కింద ఉంటారనమాట, మొత్తం 3 ఫ్లోర్లు 4 ఫ్లోర్లు. ఈ 2 ఫ్లోర్లలో ఒక ఆయమ, 2 ఫ్లోర్లలో ఏమ. ఆయన సాఫర్కి పోయినాక ఈమె 4 ఫ్లోర్లు 4 ఇళ్ళ పని ఒక ఆమె చేస్తానండి, ఆమె చేస్తుంది అనేసి చెప్పింది. అలాగే 4 పిల్లోళ్ళట, 2 ముసలోళ్ళట, వాళ్ళకందరికి పిల్లోళ్ళందరినీ రెడీ చేయాలా, స్కూల్కి పంపించాలా, అందరికీ భోజనాలు చేయాలా, ఇల్లు మాఫ్ వేసుకోవాలా, రోజు నీట్గా క్లీన్ చేసుకోవాలా, ముసలోళ్ళని చూసుకోవాలా, వాళ్ళ కాఫీలు అదే కాఫీలు అవి ఇవి పెట్టియాలా, ఇవంతా. ఇందులో ఇదే కాకుండా ఏదన్నా పని చేయలేదంటే ఆయన తిడతాడు అనమాట, ఈ కువైట్ అతను తిడతాడు. మనకు కొద్ది అంటే వీళ్ళు జహరా కాలంలో ఉండే వాళ్ళు ఎట్లా అంటే, కొంతమంది హిందీ బాగా మాట్లాడతారు కువైట్ వాళ్ళే, కొంతమంది తెలుగు కూడా కొద్ది కొద్దిగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు కువైట్ వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఎప్పటి నుంచో మన ఇండియా వాళ్ళు పని మనుషులు ఉంటారు కదా, వాళ్ళ భాష మనం వచ్చి ఇక్కడికి వచ్చి వాళ్ళ భాష నేర్చుకునేటప్పుడు మన భాష వాళ్ళు నేర్చుకోలేరా, నేర్చుకుంటారు వాళ్ళు. కొంతమంది తెలుగు మాట్లాడతారు, హిందీ మాట్లాడతారు, ఉండారు కువైట్లో తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, హిందీ మాట్లాడే వాళ్ళు ఉన్నారు, బెంగాలీ ఇటు ఏ భాషను నేర్చుకోండి వాళ్ళ భాష మాట్లాడే వాళ్ళు ఉండారనమాట కువైట్లో. అంటే తెలుగులో అమ్మనమ్మకులు తిట్టాడట, ఏదైనా చేయలేదు, అది నాకు అది నొప్పి ఇది నొప్పి ఏమన్నా అట్టే, నేను వచ్చేస్తాను నన్ను దొడుకుని పోయి ఎంబసీ దగ్గర వదిలేసి, నీకు పుణ్యం ఉంటుంది వదిలేసి, మా ఇక్కడ కెమెరాలు ఉన్నాయమ్మా, నా బండిలో ఎక్కుతావు, ఎక్కినాక నా బండి పైన కంప్లైంట్ పెట్టినారంటే నాకు ఇబ్బంది కదమ్మా, నేను చెప్పి సరే అనేసి, నువ్వు కానీ వెళ్ళాడు కంటే ట్యాక్సీ మాట్లాడుకో, ఆన్లైన్లో ట్యాక్సీలు ఉంటాయి కదా, నేరుగా ట్యాక్సీ ఎక్కువ పోయి ఎంబసీ దగ్గర దిగేసేమ్మా, వాళ్ళు పోలీసు వాళ్ళు ఎంబసీ వాళ్ళు ఎవరో ఎవరో నిన్ను తీసుకొని వాళ్ళు నీకు టైం వచ్చినాక వాళ్ళు పంపించేస్తారు, అంటే బాధ ఉండదుమా అని నేను చెప్పాను. తర్వాత ఇవన్నీ చెప్పిందేమో, ఆడ జరిగింది ఏంటంటే అతను విజా బయట వదిలేటాడు కదా డ్రైవర్నే, ఇప్పుడు ఆ డ్రైవర్ ఈ మాదిరి నన్ను ఇబ్బంది పెడతాడు. ఈ అందులో రంజాన్లో అయితే ఫుల్ వర్క్ ఉంటుంది అనమాట, నైట్ 1 గంట అవుతుంది, పొద్దున్న మళ్ళా 5 గంటలకు 6 గంటలకు వేయాలి, 1 గంట నుంచి 4 గంటలు కూడా నిద్ర ఉండదు, అట్టుంటుంది పరిస్థితి. ఆయన చెప్తాంటే నాకు బాధ అయిపోయింది, ఆ ఊరి కెమెరా తెచ్చుకుంటే బాగుంటుంది కదా అనేసి అప్పుడు అనిపించింది. అయినా కూడా కెమెరా తెచ్చుకుంటే ఆయన ఫేస్ కనపడిందంటే ఇబ్బంది లేండి, అది ఒకటి బాధ. ఇప్పుడు వాడు కోయటోడు ఏం చేస్తున్నాడు, ఏమేమన్నా ఎక్కువ తక్కువ మాట్లాడి నేను వెళ్ళిపోతాను ముండికి పాడు వేసిందంటే, బయట వాడు ఉన్నాడు కదా, ఈ ఈ వీడే కదా వీసా తీసిండేది, ఇతనే కదా కోయట, అతనే కదా వీసా తీసిండేది, అతను కోయట అంత తీసిన అతను బయట వీసా తీసింటాడు కదా, అది బయట వెళ్ళాడు కదా, వాడికి ఇబ్బంది పడుతుంది. ఏమేమన్నా ఎక్కువ తక్కువ మాట్లాడిందంటే వాడు పారిపోయినాడు అని వాడు పైన కేసు పెట్టేస్తాడు. కేసు పెట్టేస్తే ఏమవుతుంది, వాడిని ఎత్తు లోపలేస్తారు, లేకపోతే వీసా దొరికి వాడు కానీ దొరికినాడంటే తరివేస్తారు ఇండియాకి ఫింగర్స్ వేసి, వాడు బతుకుపోయా, ఆడికి అయిపోయి అంతా ఇంకేం లేదు ఆడికి, అట్టుంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఆయన చెప్పడం ఎందుకులేండి, చేతులంతా తెల్లగా పాసిపోయినాయి, ఈ కడిగి బోకులంతా కడిగి 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 చర్మం అంతా లేచిపోయి, బా ఎందుకులేండి, ఆయన చూపిస్తే నాకే బాధ అయిపోయింది, అట్టుంటుంది ఇక్కడ. కాబట్టి ఆడవాళ్ళు 1-2 సార్లు మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు ఆయన ఎలా వచ్చిందండి, తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చింది, తెలియనోడేం కాదు కదా, వాడు వీసా తీసినాడు తెలిసినోడే వచ్చింది ఇక్కడికి. ఇంటికాడ బాగుంటే ఇక్కడికి వచ్చిందా, ఇంటికాడ బాగాలేదు, పొగుడు సరిగా లేడు కాబట్టి ఇక్కడికి వచ్చింది. ఎవరెవరు బాధలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ బాధలన్నీ చూసుకొని వాళ్ళు వచ్చినారు అంటే ఒకటి ఫ్రెండ్స్, మీకు నేను ఒక్కటే చెప్తాను, మనకి మీకు కానీ ఇండియాలో అంతో ఇంతో భూమి పుట్ర ఉండి బోరు ఉండి అంతో ఇంతో నెలకు 20,000 పైన సంపాదించే వాళ్ళు అయితే బయటకు రావాల్సిన పనే లేదు, నెలకు 20,000 సంపాదించే వాళ్ళు బయటకు రావాల్సిన పనే లేదు. మొగుడు ఏదో పని చేస్తా అండి, ఎలా ఇంటికాడ భార్య ఉంటుంది కదా, విలేజెస్లో ఉండే వాళ్ళు అయితే నేను చెప్పేది, భార్య ఉంటుంది, ఆమె ఏదో 2 అవులు 4 అవులు పట్టుకొని కాలు పిండుకొని పాలు పోసుకుంటా, అది ఆమెకు ఒక 15,000 20,000 కాడికి వస్తుంది నెలకి, మొగుడు ఒక 20,000 సంపాదించినాడు 40,000 అవుతుంది. కువైట్లో కూడా అంతే, వేరే ఖర్చులు గిచ్చులు అన్నీ పోను అంతే మిగిలేదు 25,000, 25,000 మిగిలేదు, 5,000 ఎక్కువ ఎక్కువ అనుకోండి, 5,000 ఎక్కువ అయినా కూడా మనం ఇంటి పట్టున ఉంటాం కదా, మన ఇంటి పట్టున ఉంటాం కదా, ఒకడు మనం కొట్టేది ఉండదు కదా, బెల్ట్ తీసుకొని కొడతాడంట, అర్థమవుతుందా, ఈ బెల్ట్ అంటే మీకు పైన ఇల్లు ఇది పెట్టుకుంటారు, ఇదేంది తాడు మాదిరి ఉంటుంది అది, అది పెట్టుకుంటారు,
దాంతో కొడతాడంట. కొడితే అట్టే వాకలు ఏర్పడతాయి, మన చల్లకొడి మాదిరి ఉంటుంది అది. దాంతో కొడతాడంట. ఆమెయితే చూపించను కూడా చూపించింది, ఈ పైన ఇదంతా చూడ ఎట్ట ఇది అయిపోయిందో నాకు వదిలే అన్న ప్లీజ్ అన్న. ఆమె నాకు నాకు బాధ అయిపోయింది, ఇంకెట్ట కాదమ్మా మీరు ట్యాక్సీ నేను కావాలంటే మాట్లాడి చెప్తాను, వెళ్ళిపోండి మీరు కావాలంటే అడ్రస్ చెప్పి మళ్ళా ట్యాక్సీ అతని నెంబర్ ఇచ్చేసి వచ్చానమాట. మళ్ళీ ఆమె వెళ్ళిందో లేదో ఒకటి ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చినారంటే కొన్ని ఏరియాలు మంచివి కాదు, ఈ చహరా సైడ్ కానీ ఏరియాలు అంతా అంటే కొన్ని ఉంటారు మంచి వాళ్ళు ఉన్నారు, మంచి వాళ్ళు లేరని చెప్పలేదు నేను, మంచి వాళ్ళు ఉండారు చాలా మంది ఉంటారు. కొంతమంది తలకాయ నొప్పి వాళ్ళతో పట్టను కూడా కొడతారు, ఆడవాళ్ళు కొడతారు, మగవాళ్ళు కూడా కొడతారు, పోయేట ఆడవాళ్ళు కూడా కొడతారు 10 మనుషులు, ఎందుకు డ్రైవర్లు కూడా కొట్టే వాళ్ళు ఉన్నారు. నేను అన్నీ చెప్తే ఇక ఇది ఎందుకంటే మా ఇళ్లలో పనికి వచ్చిన వాళ్ళకి ఇది కూడా చెప్తాను చూడండి, ఇళ్లలో పనికి వచ్చిన వాళ్ళకి ఇళ్లలో పనికి రా ఎటువంటి పరిస్థితుల్లో వచ్చినా కూడా ఒకటికి 4 సార్లు ఆలోచించుకొని రండి, వచ్చి ఇక్కడికి వచ్చి తర్వాత అక్కడికి వచ్చినాక మేము చూసుకుంటాం, ఇక్కడికి వచ్చినాక ఏం పీకలేరు మీరు, వాడు ఆతులు కూడా పీకలేరు, వాడు కూర్చో అంటే కూర్చోవాలా, లేయి అంటే లేయాలా, వాడు చెప్పింది చేయాలా. మనం నేను ఇక్కడికి వచ్చినాక పెద్ద పులి గిలి అంటే ఆహా ఈ ఎంత పులి అయినా నీ దగ్గరే, నీ దగ్గర నేను పులి అంటా పులేస్తా, ఇక్కడికి ఇక్కడ లేదనమాట, ఇక్కడికి వచ్చినాక ఇబ్బంది పడతాను, అందుకే వచ్చే రండి మరి కొద్దిగా చదువుకొని, కొద్దిగా చదువుకొని బయట ఆడొచ్చిన చేసుకోవచ్చు. ఈ హోటల్ ఇక్కడ చాలా ఉంటాయి, కాఫీ షాప్లు అంటా హోటల్లు అంటా ఇవంతా చాలా ఉంటాయి ఇక్కడ. ఈ ఫిలిపిన్ వాళ్ళు ఎక్కువ, ఫిలిపిన్ వాళ్ళంతా ఫిలిపిన్ వాళ్ళు కానీ వీళ్ళంతా బయట హోటల్లో ఎక్కువ, మన ఇండియా వాళ్ళు తక్కువ కానీ ఈ హోటల్ కానీ రెస్టారెంట్లు కానీ ఇవంతా ఫిలిపిన్ వాళ్ళే డామినేషన్. అటు బయట వచ్చేయండి, ఇప్పుడు మీరు అన్నా బయట ఎట్టా వాళ్ళు అంటారు కదా, ఆన్లైన్స్ ఆన్లైన్లో నేను నేను ఇంకా టాన్స్ ఒక పని చేస్తాను ఫ్రెండ్స్, నేను కొన్ని లింకులు పెడతాను, అంటే లింకులు అంటే ఇక్కడ జాబ్స్ ఉండేటివి, అంటే ఒకటి నేను చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను నాకైతే ఎటువంటి పరిస్థితుల్లో ఏమీ తెలియదు, నేను వెబ్సైట్లో చూసి జాబ్స్ అంటే సెలూన్ షాపులలో కానీ వేకెన్సీ ఉంటాయి కదా అవి నేను ఆ లింకులు పెడతాను, మీరు డైరెక్ట్ వాట్సాప్లో నెంబర్ ఫీడ్ చేసుకోండి, ఆ నెంబర్కి డైరెక్ట్ ఫోన్ చేయండి, డైరెక్ట్ కస్టమర్ ఫోన్ చేయండి, మీ వాళ్ళకే ఫోన్ చేయండి, ఫోన్ చేసి అడగండి ఈ మాదిరి శాలరీ ఎంత, ఇంగ్లీష్ మాట్లాడతారు పక్కా ఇంగ్లీష్ ఉండాలి, ఇంగ్లీష్ లేకపోతే కష్టం. ఇంక ఒకటి ఇక్కడ కువైట్లో ఇంగ్లీష్ కానీ అరబీ కానీ వచ్చింటే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, అడిగేవాడు లేడు, ఎవడ రాపేది మనల్ని అడ్డు పోతాడు, ఓకేనా, ఇంగ్లీష్ వస్తే కదా పక్క మీరు అక్కడే అక్కడి నుంచి డైరెక్ట్గా మాట్లాడండి, మాదిరి నేను బ్యూటీషియన్ కోర్స్ చేశాను, మీరు అక్కడ ఏం చేసినా కూడా ఇక్కడ వచ్చి మళ్ళీ నేర్చుకోవాల్సి ఉంటుంది, ఇక్కడ స్టైల్స్ వేరే మన ఇండియా స్టైల్స్ వేరే, కంట్రీకి తగ్గట్టుగా మాత్రం ఉంటాయి కదా, అంటే కొన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది, అప్పుడు నేను కొన్ని లింకులు పెడతాను కింద బ్యూటీ షాపులు కానీ ఎక్కడ నేను సెర్చ్ చేసి పెడతాను, మీరు వాటిని క్లిక్ చేసి ఓపెన్ చేసి ఆ సెలూన్ షాప్ యొక్క మొబైల్ నెంబర్ కోయిట్ నెంబర్ ఉంటుంది అనమాట, ఓన్లీ వాట్సాప్లో మెసేజ్లే ఉంటుంది లేకపోతే కాల్స్ చేయమని కొంతమంది చెప్తారు కాల్స్ చేయొచ్చు అని, అప్పుడు వాళ్ళతో చాట్ చేయండి వాళ్ళతో సరిపోతుంది, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, నాకైతే మొన్న తెలుసుకున్నప్పటి నుంచి నాకు బాధ అయిపోయింది, అందుకనేసి మొన్న కూడా వీడియో ఏం చేయలేదు నేను, ఆ రోజు కెమెరా ఎత్తుకొని పోయినా కూడా ఇబ్బంది లేదు, ఎందుకంటే మళ్ళీ అక్కడికి పోయినాక వాళ్ళకి ఇబ్బంది కదా, వాళ్ళు ఒకవేళ కెమెరాలో పడ్డారనుకోండి వాళ్ళకు ఇబ్బంది, వాళ్ళ ఫేస్ చూపించిన గుర్తుపెట్ట మన ఇండియాలో యూట్యూబ్ వచ్చింది అనుకోండి అటంతా ఇబ్బంది అనేసి మీరు అన్ని తేలేదు అనమాట, ఓకేనా. ఒకటి ఆడోళ్ళు మీకు చెప్పేది నేను ఒకటే, మీరు ఒకటికి 4 సార్లు ఆలోచించుకొని రండి, మీకు అంత ఇంత భూమి బుట్రా ఉండి ఏదో ఆవులు పాడు ఉంటే మీకు ఏం అక్కడ గోయట అవసరమే లే, ఏం లేని వాళ్ళే బయటకు రావాల్సిందే, ఇప్పుడు అంతా ఇంట్లో అవి ఉండి ఇక్కడికి వచ్చి మీరు ఊరికే ఇబ్బందులు పడి ఎట్లేదైనా వచ్చే ఇక్కడ మళ్ళీ ఇంకొకటి, ఇప్పుడు ఆయన ఇంటికి వెళ్ళాలంటే 2 లక్షలు కట్టేసి వెళ్ళాలంట, 2 లక్షలు కట్టు పంపిస్తానంటాడు అక్కడ, ఇప్పుడు ఆ 2 లక్షలు ఆడు ఉంటే ఆయన ఏదో ఇంకొక 2 ఆవులు కొట్టుకోదామా, 50,000 50,000 పెట్టి అది కూడా లేకే కదా ఇక్కడికి వచ్చింది మాదిరి ఉంటుంది చూడండి. అందుకనేసే మీకు చెప్పేది నేను ఒకటికి 2 సార్లు ఆలోచించుకోండి, పోయేటంటే ఇక్కడికి వచ్చి ఏదో ప్రతి ఒక్కడు డబ్బు సంపాదించలేడు ఇక్కడ, అది 100లో 100లో 40 మందికే అది సాధ్యం అవుతుంది, అందరికీ సాధ్యం కాదు అది, 100లో 40 మందికే కుయేట్లో డబ్బులు అనేది మిగులుతుంది అది అందరికీ మిగలుతుంది. ఎందుకో మొన్న నేను ఒక షార్ట్ చూసినాను, మన కువేట్లో ఉండే అతనే బండి ఆడకు ఉద్దేశాడట, బండి ఆడకు ఉద్దేశాడు దగ్గర దగ్గర 2 లక్షలు ఖర్చు అయ్యింది బండికి, 2 లక్షలు మన ఇండియన్ కరెన్సీ, 2 లక్షలు అంటే కువేట్ దినార్లు ఎంత అండి, 100 దినార్లకి 100 దినార్ల కంటే ఒక 120,000 అనుకోండి, 200, 300, 400, 800 దినార్లు 800 దగ్గర దగ్గర 700 అనుకోండి, 700 దినార్ల దాకా సంపాదించి ఎప్పుడు తీర్చేది వాడు, వాడు ఎప్పుడు ఇండియాకి పోయేది, ఒక సంవత్సరం రోజులో ఖాళీగా చేయాల్సిందే, ఏం లేదు ఆలోచించేది ఏం లేదు, డ్రైవర్లుగా వచ్చేస్తాం మేము డ్రైవర్లుగా వచ్చేస్తాం చూడండి నా చూడండి నా చాలా మంది చెప్తా ఉంటారు కానీ, ఏడన్నా యాక్సిడెంట్ అయిందనుకో మీ ఆస్తులే అమ్ముకోవాలా,
ఆస్తులు ఇండియాలో ఆకులు అమ్మేసి ఇక్కడ డబ్బులు కట్టేసి వెళ్లాల్సి ఉంటుంది అనమాట. అట్ట అలా ఉంటుంది అనమాట పరిస్థితి. ఇక్కడ కార్లు చీపే, స్పేర్ పార్ట్స్ సైడ్ మిర్రర్ ఎంత ఉంటుంది మనకి అలా. నా బండి సైడ్ మిర్రర్ మహా అంటే 2,000, ఇక్కడ ఎంత తెలుసా? నా బండి సైడ్ మిర్రర్ నా 10,000, 10,000 లక్షణాల 10,000, 10,000 పైన అనుకోండి. సైడ్ మిర్రరే మన ఇండియాలో ఇదే బండి, నిషాన్ బండి. ఏ బండిదైనా కానీలేండి, సైడ్ మిర్రర్ ఎంత ఉంటుంది మహా అయితే 2,000 3,000 అంతే. కానీ ఇక్కడ స్పేర్ పార్ట్స్ ఆకాశాన్ని రేట్లు వచ్చినాయి. యాక్సిడెంట్లు చేస్తున్నారంటే అయిపోయి జీవితం మీరు ఇక్కడే అంకితం అయిపోతుంది కోయిట్కి. లేదు 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఫ్రీగా చేసేసి వెళ్ళాలి వెళ్తే, లేదంటే ఇంటికాడ భూములు పొట్టలు అంతా తింగేసి మీరు తర్వాత వెళ్ళాలన్నమాట. ఓకేనా? మళ్ళీ ఆ భూములు పొట్టల్లో మీరు ఇక్కడ డబ్బు సంపాదించి కొంచెం కొట్టి అది డబ్బులు అయిపోతుంది ఇండియాలో. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుగుతాం, సరేనా? వచ్చేసాను, జాబ్రియాలో ఆర్డర్ ఉండదు. మీరు ఇచ్చేసిన తర్వాత నేను మళ్ళీ చాలా ఉండే ఆర్డర్ 12 దాకా ఉన్నాయి. ఓకేనా? ఆర్డర్లు ఇచ్చిపో, ఈరోజు లేట్ అయిపోతుంది, ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆర్డర్ లేట్ అయిపోతుంది. ఓకేనా? బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుగుతాం. లవ్ యూ ఆల్. సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఓకేనా? అలాగే ఒక లైక్ చేయండి, మర్చిపోతుంది.